విశాఖ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రదేశంలో రాత్రి బస చేశారు. ముసి ప్రక్షాళన సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి ముసి సుందరీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తూ ముసి పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధితుల ఇండ్లలో వారితో పాటు మమేకమై వారి ఇండ్లలోనే నిద్రించి వారికి అండగా నిలిచారు. బీజేపీ ఉందని భరోసానిచ్చేందుకే బీజేపీ ఈ ముసి నిద్ర కార్యక్రమం చేపడడం జరిగిందన్నారు. స్థానిక కార్యకర్తలు ప్రజలతో కలిసి ఈ బస్తి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. మాకు ఉన్నది ఇది ఒక్కటే ఆధారం ఉంది, మాకేం లేదు. ఈ ఇల్లు మీదే మేము బతుకుతున్నాం. ఈ ఏజ్లో నేను కిరాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముసి పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రదేశంలో రాత్రి బస చేశారు. ముసి ప్రక్షాళన సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి ముసి సుందరీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తూ ముసి పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధితుల ఇళ్లలో వారితో పాటు మమేకమై వారి ఇళ్లలో నిద్రించి వారికి అండగా నిలిచారు.